ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇప్పనపాడు గ్రామంలోని లివింగ్ ఫెయిర్ ఫెంటీ కోస్టల్ చర్చ్ పాస్టర్ డెస్సీ ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్ డేవిడ్ రాజు 25,000 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లను 100 మంది నిరుపేదలకు తమ ఆత్మీయులతో కలిసి ఈరోజు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన లివింగ్ ఫెయిర్ ఫెంటీ కోస్టల్ చర్చ్ పాస్టర్ డెస్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అయిన డేవిడ్ రాజు మన రాష్ట్రంలో లాక్డౌన్ అమలుతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఇప్పనపాడు రిలయన్స్ కాలనీలోని 100 మంది నిరుపేదలకు 25,000 రూపాయల విలువ చేసే బియ్యం, కిరాణా వస్తువులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. డేవిడ్ రాజు ఎం న్యూస్తో మాట్లాడుతూ ఈ విపత్కర సమయంలో కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ప్రభుత్వం మన జాగ్రత్తల కోసమే లాక్డౌన్ ప్రకటించిందని, ఈ లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు మామంతు సహాయంగా ఈ విధంగా చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సన్నీ, విజయ్, ఇళ్ళ శేఖర్, జయబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డేవిడ్ రాజు. నేను స్థానికంగా ఇక్కడ రిలయన్స్ కాలనీలో మరి గత కొన్నేళ్ళుగా జరిగించబడుతున్నటువంటి న్యూ లివింగ్ ఫెయిత్ పెంటికాస్టల్ చర్చ్ తరఫున నేను పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. అలాగే విద్యాపరంగా కూడా డెస్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గత 2 దశాబ్దాలుగా మరి దిగ్విజయంగా జరిగించబడుతున్నటువంటి మరి స్కూల్కి కూడా మరి అధినేతగా వర్క్ చేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరి గత నెల దినముల నుండి కూడా మరి ప్రపంచ దేశాలన్నిటినీ భయకంపితులుగా చేస్తున్నటువంటి ఒక కరోనా వైరస్ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం ప్రకటించిన విధంగా లాక్డౌన్లో ఉన్నారు. మరి ఈ నెల దినాలు కూడా ప్రభుత్వ ఆంక్షలు, విధులను మరి పాటిస్తూ మరి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేని సందర్భంగా మరి ఎవరు ఇళ్లకు వాళ్ళే పరిమితంగా ఉండటం వల్ల చాలామంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ నిరుపేద కుటుంబాలు చాలామంది ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు పడుతున్నటువంటి సందర్భంలో మరి ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో మరి మా హృదయాలు స్పందించి మరి పేదలైనటువంటి వారికి, అలాగే ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంగా చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మరి మా వంతు సహాయం చేయాలని మరి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశించినప్పుడు మరి నా కుమారుడు సన్నీబాబు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించి మరి కార్యక్రమం చేయాలి. కుమారుడు ఈ విషయంలో నన్ను కూడా ఎంతగానో ప్రోత్సహించడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా మరి ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు 14 రకాలైనటువంటి మరి వస్తువులను ఒక కిట్టుగా తయారు చేసి మరి ప్రజలందరికీ కూడా అందించడం మరి జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి నాతో కూడా మరి నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మరి విజయ్, అలాగే మరి జయబాబు, ఇంకా మరి తదితరులు, ఇళ్ళ శేఖరు, వీళ్ళందరూ కూడా మరి నాకు ఎంతగానో సహకరించారు. అలాగే స్థానిక సంఘ సభ్యులతో మరి కార్యక్రమాన్ని ఎంత చక్కగా జరిగించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే లాక్డౌన్ కూడా ఇంకా పొడిగిస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని, మరి త్వరలో ఈ యొక్క మరి వైరస్ కూడా నిర్మూలనం కావాలని చెప్పేసి మేము మరి భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా మరి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడమే, వారిని ఆదుకోవటమే నిజమైనటువంటి భక్తి అనేటువంటి అంశాన్ని మేము మరి మనసులో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి దేవతదేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియపరుస్తూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.